Districtsinfo is ఈరోజు వీడియోలో మన SBI అకౌంట్ కి SMS అలర్ట్ ని మన మొబైల్ ద్వారా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్ లో నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాము. సో ఇప్పుడైతే మనము యోనో యాప్ ద్వారా మన మొబైల్ నుంచి SMS అలర్ట్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం మన SBI అకౌంట్ కి SMS అలర్ట్ ని మన మొబైల్ ద్వారా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. మన SBI అకౌంట్ కి SMS అలర్ట్ ని యాక్టివేట్ చేసుకోవడానికి సో మన మొబైల్లో ఉన్న యోనో యాప్ ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఈ యోనో యాప్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనము ముందుగా మన ఎంపిన్ తో మనము లాగిన్ అవ్వాలి. సో మనము మన ఎంపిన్ తో లాగిన్ అయిపోయిన తర్వాత డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనము మన అకౌంట్ యొక్క ట్రాన్సాక్షన్స్ ని తెలుసుకోవడానికి, అంటే మన అకౌంట్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలాంటివైనా మనకి అలర్ట్ రావాలి అనుకుంటే సో ముందుగా మనము ఈ SMS అలర్ట్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈ SMS అలర్ట్ ని యాక్టివేట్ చేసుకోవడానికి సో యాప్ ఓపెన్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ లో మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేయగానే మనకి సర్వీస్ రిక్వెస్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. సో సర్వీస్ రిక్వెస్ట్ పైన ట్యాప్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ మనము సో మధ్యలో చూడండి మనకి అకౌంట్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేయాలి. సో అకౌంట్ పైన ట్యాప్ చేసిన తర్వాత చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇక్కడ ఉన్న రిక్వెస్ట్లు అన్నీ మనకైతే ఓపెన్ అయిపోయాయి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ SMS అలర్ట్ ని యాక్టివేట్ చేసుకోవడానికి సో ఇక్కడ యాక్టివేట్ SMS అలర్ట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. సో యాక్టివేట్ SMS అలర్ట్స్ పైన ట్యాప్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేసింది, SMS అలర్ట్ యాక్టివేషన్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇక్కడ మనము ఏ అకౌంట్కి అయితే SMS అలర్ట్ యాక్టివేట్ చేయాలి అనుకుంటున్నాము అనేది సో మన అకౌంట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివేట్ SMS అలర్ట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి చెక్ అని ఉంది కదా, సో ఈ మనము ఈ ఆప్షన్స్ అన్నిటినీ మనం ఎనేబుల్ చేసుకుంటే సో మనకు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగినా కూడా మనకి అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చెక్ అని ఉంది కదా, సో స్టాప్కి చెక్ బుక్ ఇష్యూ అయినా కూడా డిస్ఆనర్కి అయినా కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో అలాగే మనకి క్రెడిట్ ఆర్ డెబిట్ అమౌంట్ ఉంది కదా, సో మనకి మినిమం లిమిట్ ఎంత 5000, అలాగే డెబిట్ మినిమం లిమిట్ 5000 అని ఉంది కదా, సో ఇంతకన్నా తక్కువ ఎక్కువ అయినప్పుడు మనకి అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ ఒక బ్యాలెన్స్ ఫాల్స్ బిలో అని ఉంది కదా, సో ఇక్కడ మనం ఒక అమౌంట్ ఎంటర్ చేస్తే అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ మన అకౌంట్లో ఒకవేళ అయితే కనుక మనకి అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీ అకౌంట్లో బ్యాలెన్స్ అయితే తక్కువగా ఉంది యాడ్ చేసుకోండి అన్నట్టుగా మనకి అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డెబిట్ కార్డ్ యూసేజ్ అలర్ట్. సో మనం ఎక్కడ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మనకి సో అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా కూడా ఈ అలర్ట్ అయితే మన SMS అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ ఆన్ అకౌంట్ బ్యాలెన్స్. సో మన అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడైనా హోల్డ్ అయినా కూడా లేదంటే హోల్డ్ నుంచి రిమూవ్ అయినా కూడా మనకి ఇక్కడ అలర్ట్ వస్తుంది. సో ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా మనం ఎనేబుల్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి అలర్ట్స్ అయితే వస్తాయి. సో ఈ ఆప్షన్స్ అన్నిటినీ ఎనేబుల్ చేసుకొని పెట్టుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేయాలి. సో సబ్మిట్ అని ట్యాప్ చేయగానే మనకి మన అకౌంట్కి ఈ SMS అలర్ట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనకి ఎలాంటి ట్రాన్సాక్షన్ మన అకౌంట్లో జరిగినా కూడా మనకి SMS రూపంలో మనకి అలర్ట్ అయితే వస్తుంది. ఇది వ్యూస్, ఈ విధంగా ఈజీగా మనము మన SBI అకౌంట్కి మొబైల్ ద్వారా SMS అలర్ట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.